జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇటీవల రాష్ట్రంలో వరుస పర్యటనలతో స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. అస్వస్థత నుండి బయటపడాలని కోరుతూ అదేవిధంగా రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, వరద బాధితులకు త్వరగా ఉపశమనం కలగాలని కోరుకుంటూ రాజానగరం నియోజకవర్గం జనసేన నాయకుడు బత్తుల బలరామకృష్ణ శుక్రవారం వివిధ రకాల హోమాలను నిర్వహించినట్లుగా తెలిపారు. ఈ హోమాలను కోరుకొండ మండలం గాదరాడ ఓం శివశక్తి పీఠంలో నిర్వహించనున్నారు. శివశక్తి పీఠం వ్యవస్థాపకుడు ఆధ్యాత్మికవేత్త జనసేన నాయకుడు బత్తుల బలరామకృష్ణ వెంకటలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఆరోగ్య పాశుపత హోమం, ఆయుష్ హోమం, మహామృత్యుంజయ హోమం, రుద్ర హోమం, చండీ హోమం మొదలగు దైవ కార్యక్రమాలను నిర్వహిస్తారు. 22వ తేదీ శుక్రవారం ఉదయం 7:30 గంటల నుండి సాయంత్రం వరకు దైవ కార్యక్రమాలు అన్ని జరుగుతాయని, ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అని బత్తుల బలరామకృష్ణ తెలిపారు. యాత్రకి మన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా మరియు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రైతు భరోసా యాత్ర మరియు జనవాణి కార్యక్రమాలకు విచ్చేశారు. మన విచ్చేసినటువంటి కార్యక్రమంలో సుమారు కంటిన్యూస్గా 8 గంటల సేపు ఆయన ఏ విధమైన ఆహారం తీసుకోకుండా జోరు వాన సైతం
ఆయన కూర్చోకుండా విశ్రాంతి తీసుకోకుండా కనీసం గొడుగు కూడా వేసుకోకుండా ప్రజలే నాకు ముఖ్యం, నా ప్రజలందరూ ఇంతమంది తడుస్తున్నారు, నా అభిమానులు ఇంతమంది తడుస్తున్నారు, నా కోసం ఇంతమంది వేచి ఉన్నారు, వీళ్ళందరి కోసం నేను విశ్రాంతి తీసుకోవడం ముఖ్యం కాదు అని చెప్పి ఏ విధమైన ఆహారం కూడా తీసుకోకుండా ఆయన ఏ విధమైనటువంటి ఇంత భారీ వర్షం కురుస్తున్నప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకోకుండా ఆయన నిరంతరం ప్రజలకు అభివాదం చేసుకుంటూ ఆయన సుమారు 70 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేశారు. ఈ ప్రయాణంలో ఆయనకి జోరువానికి తడడం వల్ల ఆయనకి అస్తవ్యస్తకు గురయ్యారు. గురయ్యి కాస్త విశ్రాంతి తీసుకుంటున్నారు. వారు తొందరగా కోలుకుని ప్రజాక్షేత్రంలో అడుగుపెట్టి మళ్ళీ మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈరోజు రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం గాదరాడ గ్రామంలో ఉన్నటువంటి ఓం శివశక్తి పీఠంలో బత్తుల బలరామకృష్ణ అని నేను, నా శ్రీమతి వెంకటలక్ష్మి మరియు రాజానగరం నియోజకవర్గ స్థానిక జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి, వీర మహిళలు, జన సైనికులు అందరూ కలిసి ఈ యొక్క హోమ కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఈ లోకం సుభిక్షంగా ఉండాలని, అదేవిధంగా ప్రతి గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రతి మనిషి సంతోషంగా సుఖంగా ఉండాలని చెప్పి మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటారు. అదే మేము కూడా కోరుకున్నాము. కోరుకుని ఈరోజు ఈ లోకం అంతా సుభిక్షంగా ఉండాలని, మా నాయకుడు తొందరగా కోలుకుని వచ్చి ఈ యొక్క ప్రజాక్షేత్రంలో ఉండాలని, ఇలాంటి రైతుల్ని ఎవరైతే చాలామంది మనం చెప్పు చూస్తూ ఉంటాము, అంబానీ లాంటి వాళ్ళు చాలామంది తయారవుతారు, అన్నం పెట్టే రైతులు కరువు అయిపోతున్న పరిస్థితుల్లో ఈరోజు కౌలు రైతుల కుటుంబాలను ఆదుకుంటున్నటువంటి ఏకైక నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారంటే మా పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. అలాంటి నాయకుడు సుఖంగా సంతోషంగా ఉండాలని మా అందరి కోరిక. ఆ కోరిక మేరకు ఈరోజు ఈ యొక్క హోమ కార్యక్రమాలు చేసి ఇక్కడ మహారుద్ర హోమం అంటే రుద్రుడు దయ ఉండాలి, అలాగే మహాముత్యుంజయుడు దయ ఉండాలి, అదేవిధంగా మహాలక్ష్మి దయ ఉండాలి, సుదర్శనమూర్తి అన్ని రకాల శక్తులు యుక్తులు ఉండాలని, అదేవిధంగా ఎవరు కూడా ఏ విధమైనటువంటి అధైర్యం పడకూడదని చెప్పి ధైర్యంగా ఉండేటువంటి శక్తులు శక్తివంతుడైనటువంటి సుదర్శనుడు యుద్ధం చేయాలని, అలా యుద్ధం చేయడానికి మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని కాబట్టి ఈ హోమాలన్నీ కూడా చేస్తున్నాము. ఈ హోమాలన్నింటి ఫలితం వారు కూడా బయటకు సుభిక్షంగా రావాలి, ప్రజాక్షేత్రంలో మంచి కార్యక్రమాలు చేయాలి, అదే ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలి, లోకం అంతా సుభిక్షంగా ఉండాలని హోమ కార్యక్రమాలు స్టార్ట్ చేశాం సార్. నా పేరు బలరామకృష్ణ, జనసేన నాయకుడు, రాజానగరం నియోజకవర్గం, తూర్పుగోదావరి జిల్లా.